ఇది మెగా కృష్ణారెడ్డి గారి మరో భాగవతం. దయచేసి జాగ్రత్తగా వినండి, ఒకసారి చూద్దాం. ఇది పార్ట్ 3. మొన్న మనం డ్రిల్మెక్ స్పా గురించి నిన్న మనం మాట్లాడినాం. ఒక దొంగ కంపెనీని తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ కాళేశ్వరం ద్వారా డబ్బులు దొబ్బిదిని దాన్ని హవాలా రూపంలో బయట ఇటలీకి తరలించి మళ్ళీ అదే డబ్బుని తెలంగాణలో ప్రవేశపెట్టి వైట్గా మార్చుకొని మళ్ళా ఈడ ఆ కంపెనీ పేర్లతోని వందల ఎకరాలు కొల్లగొట్టాలని ఒక భయంకరమైన కుట్ర. ఆ కుట్ర నిన్న మనం చూసినాం. నిన్న ఇదే ముఖ్యమంత్రి డ్రిల్మెక్స్ పా గురించి మాట్లాడతాడు. ఓ, నిన్ననే చూసాను నేను, 1500 కోట్లు వచ్చినాయట, 4-5 వేలు ఉద్యోగాలు వస్తాయట. ఎవరిదయ్యా డ్రిల్మెక్స్ పా? మెగా కృష్ణారెడ్డి కంపెనీ. తొలి వెలుగు చేతుల్లో కీలక రికార్డులు. కృష్ణార్పణం, మెగా భాగవతం పార్ట్ 2, చెరువు మింగిన మెగా తిమింగలం, నాగారంలో మెగా ఘరానా కబ్జా, 7 ఎకరాల చెరువు భూమి మాయం, 7 ఎకరాలు పెట్టుబడి పేరుతో కృష్ణ మాయ, ఎవరు నోరెత్తకుండా ఆమ్యామ్య, ఐకామ్ మాటున మెగా స్కెచ్, ఆయుధాల తయారీ కంపెనీకి ఇప్పటి నుంచే ప్లాన్, అనుమతులు వస్తే కబ్జా భూమిలోనే తయారీ, తొలి వెలుగు క్రైమ్ బ్యూరో సంచలన నిజాలు. ఇగో మొత్తం ఆధారాలతో సహా చేసినాం. హెచ్ఎంటి బెయిరింగ్స్ నగర్ లేఅవుట్, సర్వే నెంబర్స్ 47, 55, 56 అండ్ 60, సిచ్యువేటెడ్ ఎట్ నాగారం విలేజ్, మేడ్చల్ రంగారెడ్డి డిస్టిక్ట్, మేడ్చల్ మల్కాజ్గిరి, అంటే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, హైలైట్ చేసిన ఏరియా. క్లియర్గా ఆధారాలు లేని తొలి వెలుగు వార్తే రాయదు. చూడండి, ఇది గూగుల్ మ్యాప్, ఐకామ్. మొన్న అధికారుల దగ్గర లాబీయింగ్ కోసం ఐఏఎస్ రజత్ కుమార్, ఇది తర్వాతి కథనము. అసలు ఈ కథనం ఏందో చూద్దాం, అంటే ఇది నెక్స్ట్ టీజర్. అది తొలివెలుగు.com లో మీకు ఈ వార్తలన్నీ ఉంటాయి, చూడొచ్చు. నాగారంలో ఐకామ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉన్న ఐకామ్ భారత రక్షణ రంగానికి టెలికాం సర్వీసులు అందిస్తోంది. ఆయుధాల తయారీకి డిఫెన్స్ ప్రైవేటీకరణ చేయడంతో ఈ కంపెనీలో మెగా సంస్థ 2020లో 500 కోట్ల పెట్టుబడి పెట్టింది. దేశ రక్షణ కోసం ఆయుధాలు తయారు చేయాలంటే ఎంతో నిబద్ధత, నిజాయితీ, దేశం కోసం నిత్యం ఆరాటపడే అలవాటు ఉండాలి. అయితే మెగా ఎంట్రీ కాకముందు ఐకామ్ బఫర్ జోన్లో ఉన్న సర్వే నెంబర్ 58లో 13 గుంటలు, 56లో 9, 57లో 1, 60లో 8, 61లో 12 గుంటలు, ఇలా మొత్తం ఎకరం 3 గుంటల పట్టాభూమిలో నిర్మాణాలు చేసింది. మెగా రాక తర్వాత, అంటే ఇది మెగా కంపెనీ రాక ముందు పట్టాభూమిలో నిర్మాణం చేపట్టింది ఐకామ్. మెగా వచ్చిన తర్వాత ఏకంగా చెరువునే మింగేస్తోంది. సర్వే నెంబర్ 59లో హెచ్ఎండిఏ లేక్ ఐడి నెంబర్ 2700EN03లో 7 ఎకరాల 1 గుంట చెరువు ఉంది. 7 ఎకరాల 1 గుంట దీన్ని కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపట్టింది. టాప్ టు బాటమ్ మామూళ్ళ పర్వం. ప్రభుత్వ రికార్డులు ఏం చెబుతున్నా మనం చేసే పనులకు ఎవరు అడ్డురారని హామీ ఇచ్చారట మెగా బాస్ కృష్ణారెడ్డి. లోకల్గా ఇష్యూ కాకుండా ఉండేందుకు మున్సిపాలిటీలో ఒక నేతను డీల్ చేయాలని పెట్టినట్లు వినికిడి. అతను మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో పాటు పార్టీ నేతలను గులాబీ నోట్లతో కొట్టి బయటకు పొక్కకుండా చేసినట్లు తెలిసింది. స్థానిక బీజేపీ నేత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. జాలుబావికుంట కాస్త గజం జాగ లేకుండానే కథం ముగింపునకు తీసుకొచ్చారు. అందులోకి వచ్చే మురుగునీటిని పక్కనే ఉన్న ప్లాట్లలోకి మళ్లించాలని ఆరోపిస్తున్నారు వాటి ఓనర్స్. ఇగో ఇవన్నీ ఆధారాలు, ఇగో సర్వే నెంబర్లతో సహా చూపిస్తున్నాం. మీకు దమ్ముంటే విచారణ చేయి. అవినీతి రహిత పాలన అందిస్తున్నాం అన్నావు కదా. హెచ్ఎంటి బేరింగ్స్ నగర్కి ఎసరు. రాబోయే రోజుల్లో ఆయుధాల తయారీకి మరింత భూమి అవసరం ఉన్న నేపథ్యంలో పక్కనే ఉన్న హెచ్ఎంటి బేరింగ్స్ నగర్ పైన మెగా కన్ను పడింది. సర్వే నెంబర్ 47, 55, 56, 60లోని లేఅవుట్స్లో ఉన్న ప్లాట్ ఓనర్స్ని ఇనాం భూములని బెదిరించి లాక్కున్నారని ఆరోపణలున్నాయి. రోడ్లు, పార్కు, ఖాళీ ప్రదేశం కూడా ఐకామ్ కంపెనీ వశం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 1 ఎకరం కొనుగోలు చేసిన ఐకామ్ కంపెనీ ఇప్పుడు సుమారు 10 ఎకరాల్లో ఉంది. 1 ఎకరం కొనుగోలు చేసిరు, మిగతా అంతా కబ్జా పెట్టిరు, చెరువును మింగిపడేసిరు. మెగా సంస్థ ఎంట్రీ తర్వాత బరి తెగించి కబ్జాలు జరిగాయి. అక్కడ చెరువు అనే ఆనవాలు కూడా లేకుండా పోయింది.
ఈ కక్కుర్తితో దేశానికి రక్షణ సేవ చేయగలరా? 7 ఎకరాల చెరువును కబ్జా చేసినోడు దేశానికి రక్షణ ఆయుధాలు తయారు చేసే పరిస్థితి ఉంటదా? మళ్ళీ వీడు తయారు చేసిన ఆయుధాలు ఎంత గొప్పగా ఉంటాయి? ఒకసారి మనం ఆలోచించాలి. ఐకామ్ కంపెనీ సెల్ టవర్స్ నిర్మాణం డిఫెన్స్ కి వైర్లెస్ టెలికామ్ సేవలు అందిస్తోంది. అయితే ఇన్నాళ్ల పాటు ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు. ఆయుధాల తయారీని ప్రైవేటు పరం చేయడంతో ఇక్కడ కొన్ని ముడి పదార్థాల తయారీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే డిఫెన్స్లో అనుభవం ఉన్న కంపెనీని మెగా కృష్ణారెడ్డి చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. సేమ్ నిన్న డ్రిల్ మెక్స్పా పరిస్థితి కూడా అదే. ఈ డ్రిల్ మెక్స్పా కంపెనీని కొనుగోలు చేసి కాకినాడకు సంబంధించిన ఇంకొక కంపెనీతో చేయగలిపి 27 రిగ్గులని సొంతం చేసుకున్నాడు. చూసినాం కదా నిన్న మనం ఆ కథనం. సో సేమ్ ఇదే. ఇగో ఈ ఐకామ్ కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి ఐకామ్ కంపెనీని చేజిక్కించుకున్నాడు. అందుకే డిఫెన్స్లో అనుభవం ఉన్న కంపెనీని మెగా కృష్ణారెడ్డి చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. నాగారం మున్సిపాలిటీ లాంటి ప్రాంతంలో 50 కోట్లు ఖర్చు పెడితే 10 ఎకరాలు ఎలాంటి లిటిగేషన్ లేని భూమి దొరుకుతుంది. కానీ చెరువు భూమిని కబ్జా చేయడంతో వారు కక్కుర్తి బయట పెట్టుకున్నారు. అంతే కదా, ఒక 50 ఎకరాలు పెడితే 50 కోట్లు పెడితే భూమి వస్తుంది. 50 కోట్లు 100 కోట్లు అంటే ఎంత కక్కుర్తి పడతారు చూడండి. 10 ఎకరాల భూమి కొనలేని పరిస్థితుల్లో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, ఇట్లా నిలబడుతూడట గేట్ బయట, డోర్ సార్సారనుకుంటా. 2014కి ముందు మరి వాళ్ళ సారు పరిస్థితి ఏంది? ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలోకి పోతున్నాడు. ఎవరి సొమ్ముతో? తెలంగాణ ప్రజల రక్తంతో. ఇది అవినీతి రహిత పాలన ముఖ్యమంత్రి, ఇది అవినీతి రహిత పాలన. రికార్డులన్నింటినీ సంపాదించిన తొలి వెలుగు. పాత రెవెన్యూ రికార్డులైన పహానీల్లో ఏముంది? ధరణిలో ఏం చూపించారు? చెరువు శిఖం ఎంత? బఫర్ జోన్లో ఏం నిర్మించారు? హెచ్ఎండిఏ రికార్డుల్లో లేక్ని గుర్తించి నెంబర్ ఇచ్చిన వాటన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా సంపాదించింది తొలి వెలుగు క్రైమ్ బ్యూరో. మెగా భాగవతాలపై ఇక నుంచి వరుస కథనాలు తొలి వెలుగులో వస్తాయి. ఆధారాలు లేకుండా ఎప్పుడూ వార్తలు ఇవ్వం, ప్రతి దానికి సాక్ష్యాలతో సహా వెలుగులోకి తీసుకొస్తాం. కూకట్పల్లిలో ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన భూములను మెగా తన అనుచరగణంతో ఎలా దోచేసే ప్రయత్నం చేస్తుందో పార్ట్ 3లో చూద్దాం. కూకట్పల్లి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన భాగవతం పార్ట్ 3లో రేపు ఉంటుంది. చూడండి, ఇగో బఫర్ జోన్ సర్వే నెంబర్ 59లో ఇది శిఖం ల్యాండ్. 58, 56, 57, 60, 61 ఐకామ్ కంపెనీ ఉంది. పహానీలు టోటల్ డీటెయిల్స్ ఉన్నాయండి, లేని డీటెయిల్స్ లేవు. ఇగో సర్వే నెంబర్ 59 సర్కారు జైలుబావి కుంటశిఖం సర్కారీ, చూస్తున్నారా? ఇగో సర్వే నెంబర్ 59 క్లియర్గా చెరువు భూమిని ఎంత గొప్పగా ఓపెన్గా ఆక్రమించిందో చెప్పాలి. ఎడుబడిన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెరువును కబ్జా చేస్తుంటే వీళ్ళట నాలాల ఆధునీకరణ, చెరువులని పునరుద్ధరణ, ఇదా పునరుద్ధరణ అంటే. చెప్పండి, మీకు దమ్ముంటే దీని మీద విచారణ చేయండి. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్త వస్తుంది? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్త వస్తుంది? ముఖ్యమంత్రి గారు ఇవాళ సోషల్ మీడియా క్షుద్ర విద్య అంటున్నారు కదా, ఇది క్షుద్ర విద్య అయితే మెగా కృష్ణారెడ్డి అవినీతి అరాచకం గురించి మేము మాట్లాడుతున్నాం, ఎవరు మాట్లాడుతారు? ఇది మేము మాట్లాడింది క్షుద్ర విద్య అయితే, మేము మాట్లాడింది తప్పు అయితే మా మీద పెట్టండి కేసు, పెట్టండి కేసు. ఎన్ని కేసులు పెడతారు? మేము నిరూపిస్తాం ఆధారాలతో సహా, మేము చెప్తున్నాం పహానీలతో సహా మీ ముందు పెడుతున్నాం. నిన్న డ్రిల్ మెక్స్పా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది, వాడి భాగోతం ఏంది, వాడి అరాచకం ఏంది, ఏ రకంగా గతంలో డ్రిల్స్ని సొంతం చేసుకొని పని చేయలేకుండా వాడి చెక్కులు మళ్ళీ ఓఎన్జీసీ తీసేసుకున్నది, ఇవన్నీ ఆధారాలతో సహా మేము బయటపెట్టినాం. మీరు అందమైన ముసుగేసి 1500 కోట్లు తెలంగాణకు వస్తున్నాయని మీరు చెప్పే ప్రయత్నం చేసి మేము ఎండగట్టినాం. అది తప్పైతే పెట్టు కేసు. ఇది క్షుద్ర విద్య, ఇది క్షుద్ర విద్య అంటారా దీన్ని? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఇవాళ సోషల్ మీడియా లేకపోతే, మాలాంటి ఛానల్స్ లేకపోతే కేసీఆర్ని కొట్టటోడే లేకుండే. కేసీఆర్ భయం అదే. ఏడు నుంచి వచ్చిర్రా నాయన, నేను మీడియాను మొత్తం కొనిపడేస్తే, నెంబర్ 1 ఛానల్ అని కొనిపడేసి కబ్జా చేస్తే, వాళ్ళని నేను చెప్పినట్టే ఆడుతున్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలతో కబ్జా చేయిస్తే,
చిన్న చిన్న ఛానల్ అప్పుడే పుట్టిన సంవత్సరం ఛానల్లను కూడా కబ్జా చేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారని మళ్ళీ ఈ సోషల్ మీడియా ఎన్నిచి వచ్చిందని కేసీఆర్ నిద్ర పడతలేదు. ఇప్పుడు పీకే గాళ్ళు వచ్చి ఇడ ఇది ఇది మా సొమ్ముని దిగమింగుతున్న ఇట్లాంటి దొంగలని కాపాడడానికి వస్తున్నారా మీరు?